అస్సలాం అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఖుర్బానీ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఖురాన్ హదీసుల ఆధారంగా, ఇస్లాం ఆధారంగా చూసినట్లయితే ఖుర్బానీ అనే పదం మనం ముస్లింలు వాడుతూ ఉంటారు. ఖుర్బానీ అంటే త్యాగం లేదా మార్పు లేదా మనకిష్టమైన దాన్ని కొన్నిటిని వదులుకోవటం, త్యాగం చేయటం లేదా సాక్రిఫైస్ చేయటం, ఇలాంటివి అనేటివి చాలా ఖుర్బానీ అనే దాంట్లోకి వస్తాయి. లేదా మనకి ఏదైనా మంచి వస్తువు ఇష్టం ఉంటే కూడా అది ఇతరుల కోసం కూడా ఖుర్బానీ చేసేయటం, అంటే వదులుకోవటం, ఇచ్చేయటం, ఇలాంటివి అనేక విషయాలు ఖుర్బానీ అనే పదానికి వస్తాయి. మరి ఖుర్బానీ అంటే త్యాగం, మార్పు, మారు మనస్సు పొందటం అని. ఖుర్బానీ అంటే దేవుని ఆజ్ఞకు కట్టుబడి ఉండటం కూడా ఖుర్బానీలో ఉంది. అదేవిధంగా హిజ్రత్, ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళిపోయి జీవించటం, అక్కడ ఉన్నటువంటి వస్తువులు, ఆస్తులు, ఉపాస్తులు కూడా వదిలేసి మనం అక్కడ హరాం ఉందని తెలిస్తే ఆ యొక్క బిజినెస్లు, ఆ యొక్క జాబులు లేదా ఆ యొక్క వస్తువులు అక్కడ హరాం అని కనుక తెలిస్తే వాటిని వదిలేసి వాటిని ఖుర్బానీ చేసేసి వేరే దానికి వెళ్ళటం కూడా, వేరే ప్రాంతానికి, వేరే జాబ్కి, వేరే బిజినెస్కి, ఇంకా ఏదైనా హలాల్ పద్ధతి కోసం వెళ్ళటం కూడా, దీన్ని హిజ్రత్ చేసేసి లేదా దీన్ని త్యాగం చేసేసి దీన్ని ఖుర్బానీ చేసేసి దీనికి వెళ్ళటం కూడా, ఇది కూడా ఖుర్బానీలోకి వస్తుందని. ఇలాంటి అనేక ఖురాన్ మరియు హదీస్ ఆధారాలు మనకు దొరుకుతూ ఉంటాయి. ఇస్లాంలో ఖుర్బానీ అని, హిజ్రత్ అని, ఇలాంటి అనేక విషయాలు మనకి ఉన్నాయి. ఇకపోతే ఖుర్బానీ అంటే ప్రవక్తల పద్ధతి కూడా ఒకటి ఉంది. సున్నత్ ప్రకారం జీవితాన్ని మలుచుకోవటం అంటే దైవ గ్రంథాలను ఒప్పుకొని గ్రంథాల ప్రకారం జీవితాన్ని మలుచుకోవటం కూడా ఈ యొక్క ఖుర్బానీలో ఉంటుంది. మనం రోజు టైంపాస్ చేస్తున్నాం, టీవీలు, మ్యూజిక్లు, టైంపాసు, ఆల్కహాల్, సిగరెట్టు, ఏమేమో చేస్తున్నాం, ఇష్టపడినట్టు జీవిస్తూ ఉన్నాం. కానీ ప్రవక్తల ద్వారా దేవుడు మనకి ఇచ్చినటువంటి గ్రంథాలను తెలుసుకొని, నేర్చుకుని, చూసి, అర్థం చేసుకొని వాటి ప్రకారం జీవించడం కోసం ఇలాంటి వేరే చెడు అలవాట్లను వదిలేయటం కూడా, మనం మంచి పద్ధతిలోకి రావడం కూడా, ఇది కూడా ఖుర్బానీలో ఒక భాగమని ఇస్లాంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. ఉదాహరణగా నేను ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఇకపోతే అల్లాకు మనం బక్రీద్ రోజు కొంతమంది ముస్లింలు మరి మేకని, గొర్రెని కానీ దేన్నైనా ఖుర్బానీ చేస్తూ ఉంటారు. చూడండి, ఈ యొక్క అల్లా సుబాదల ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నారు ఏమని, అల్లాకు మీ యొక్క మాంసం అనేది చేరదు. మనస్సులోని నిర్ణయాలు, భక్తి, ఆరాధనలే అల్లాకు చేరుతాయని. అల్లా మాటల్ని మనం పాటిస్తున్నామా లేదా అనే లెక్కని అల్లా తీసుకుంటాడు అని ఖురాన్లో చెప్పడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అస్లం గారు అండ్ మొహమ్మద్ అస్లం గారి యొక్క కుటుంబం మొత్తం కోసం ఒక మేకను మాత్రమే ఖుర్బానీ ఇచ్చేవారు అని బుఖారీ హదీస్లో చెప్పడం జరిగింది. ఇక స్తోమత ఉన్నవారు ఎక్కువ కూడా ఇచ్చుకున్నా పర్వాలేదు అని కూడా ఇన్షాల్లా అని చెప్పడం జరిగింది. వాళ్ళ యొక్క స్తోమతను బట్టి ఎక్కువ కూడా ఇచ్చుకోవచ్చు. మొహమ్మద్ అస్లం గారు సమాజం, ఉమ్మత్ కోసం కూడా ఒక మేకని జవా ఇచ్చినట్లు కూడా మనకి అనేక ఆదేశాలు ఉన్నాయి. రంజాన్ చివరి పది రాత్రులు మరియు జిల్హిజ్జా అంటే బక్రీద్ నెలలోని మొదటి 10 దినాలు ఎంతో గొప్పవి, ఎంతో విలువైనవి అని. ఈ యొక్క బక్రీద్ నెలలో ఉన్నటువంటి మొదటి 10 దినాలు, రంజాన్లోని చివరి 10 రాత్రులు చాలా విలువైనవి అని. ఈ యొక్క రోజులలో ఎక్కువగా జకాతులు కానీ, మన పాపాల మన్నింపు కోసం దువాలు, ప్రార్థనలు, నమాజులు, ఖురాన్ చదవటం లేదా దాన ధర్మాలు చేయటం, ఎవరికైనా ఏదైనా మాఫీ చేయటం, ఎవరినైనా రక్షించడం, మంచి పనులు చేయటం, సమాజ సేవ చేయటం, కుటుంబంలో ఉన్నటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తూ బంధువులకి, అనాథలకు, అగత్య పనులకి, అడిగిన వారికి, అడగిన వారికి కూడా ఏదో ఒక సహాయం చేస్తూ ఉండటం, ఇలాంటివి అనేక మంచి కార్యాలు ఇంకేవేవైతే ఉన్నాయో అవన్నీ చేయటం, హరాం నుంచి దూరంగా ఉండటం, హలాల్ కోసం ప్రయత్నించడం, ఇలా చాలా విషయాలు చేసుకోవడం వల్ల ఈ యొక్క 10 దినాలు, బక్రీద్లో 10 దినాలు, రంజాన్లో చివరి 10 రాత్రులు చాలా విలువైనవి అని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క సమయాన్ని మనం షాపింగ్లని, టైంపాస్ అని, గేములని, మ్యూజిక్ అని, సినిమాలని, టైం మొబైల్లో గేమ్స్ అని, ఇట్లా టైం వేస్ట్ చేయకుండా మనం వీలైనంత ఎక్కువగా ఆరాధన కోసం ప్రయత్నించడం ఇంకా మంచిది అని మనకి అర్థమవుతుంది. ఇకపోతే అసలు ఈ నెలలో
ఇక బక్రీద్ అనే ఒక నెల ఉంది. ఆ నెలలో అయితే కనుక ఏం చేస్తారు అంటే ఈ యొక్క జిల్హిజ్జా నెలలో ప్రతిరోజు 5 నమాజులు చదువుతాం. దాన ధర్మాలు, సదకా, ఖైరాతులు, జకాతులు, వీలైతే స్తోమత ఉన్నవారు హజ్జు కూడా చేస్తారు. ఈ యొక్క జిల్హిజ్జా నెల బక్రీద్ నెలలోనే హజ్జు కూడా అవుతుంది. మిగతా సంవత్సరం చేస్తే కనుక మిగతా రోజుల్లో చేస్తే అది ఉమ్రా అవుతుంది, కానీ ఇప్పుడు చేస్తే కనుక అది హజ్ అవుతుంది. జిల్హిజ్జా నెలలో కనుక చేస్తే 10 రోజులైన ఉపవాసం ఉండొచ్చు, లేదా ఒకరోజు అయినా కూడా ఉపవాసం ఉంటారు ఈ యొక్క మొదటి 10 రోజుల్లో. అల్లాహు అక్బర్. ఇక ఖురాన్ చదవటం, అల్లా ధ్యానం, తక్బీర్ చదవటం, కుర్బానీ ఇవ్వటం, ఇవన్నీ కూడా ఈ యొక్క బక్రీద్ నెలలో జిల్హిజ్జా నెలలో ఉన్నటువంటి సున్నతులు అన్నమాట. ఈ కుర్బానీతో జీవితంలో ఏం మార్పు వస్తుంది అని మనం ప్రశ్నించుకుంటే కనుక, షిర్క్ మరియు బిదాతులకు మరియు హరాం అక్రమ సంపదలకు, సంపాదనలకు, వాటికి సంబంధించిన వ్యాపారాలకి, అటువంటి జాబులకి దూరంగా ఉండటం మంచిది. మరియు చెడు అలవాట్లు, చెడు పద్ధతులకు, టైం వేస్ట్ పనులకు దూరంగా ఉండటం. సిగరెట్టు, గుట్కా, వడ్డీ, తంబాకు, జూదము, ఇటువంటివి ఏవైనా చెడు అలవాట్లు కనుక మనలో ఉంటే వాటికి కూడా దూరంగా ఉండటం కోసం ప్రయత్నించాలి. ఇవి కూడా కుర్బానీ చేయడం కోసం ప్రయత్నించాలి. ఇదే అసలైన మన మనస్సుతో చేసేటటువంటి పెద్ద కుర్బానీ. అల్లా మా యొక్క ఆరాధనలు, మా యొక్క కుర్బానీలు స్వీకరించడం వల్ల, మా యొక్క పాపాలను క్షమించడం వల్ల, మా అందరికీ హిదాయతను ప్రసాదించడం వల్ల, మమ్మల్ని మీ యొక్క రక్షణలో ఉంచడం వల్ల, మమ్మల్ని శ్వాసం గడిపిన శాంతి సేకలు కురిపించడం వల్ల, అల్లా మీరు ఏ ఉద్దేశంతో అయితే జీవం మరియు ఆరాధన పద్ధతులు మరియు కుర్బానీ పద్ధతులు మా మధ్య పెట్టారో వాటిని మేము అర్థం చేసుకొని మిమ్మల్ని ఆరాధిస్తూ మేము జీవిస్తూ ఇతరులకు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల, ఆమీన్.